వీటిలో ఎన్ని ఫాలో అయితే అంత ఆరోగ్యంగా ఉంటారు మీరు మీ పిల్లలు. తప్పకుండా అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈరోజు ఆడవాళ్ళల్లో చాలా మందికి థైరాయిడ్ ప్రాబ్లం కామన్ ప్రాబ్లం అయిపోయింది. సో ఈ థైరాయిడ్ ని ఎలాగా కంట్రోల్లో పెట్టుకోవాలి, హార్మోన్స్ రిలీజింగ్ కి ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి, 30 సెకండ్లలో మీరు చెప్పాలి. ఇది అన్ని ఇంటర్ రిలేటెడ్. ఇప్పుడు మనం చెప్పినట్లు ఒక్కో దానికి ఒక్కొక్క కషాయం ఇట కాదు. మనం ఆహార విధానం మార్చుకోవాలా, రైసు గోధుమలు తగ్గించేసి మీరు మిల్లెట్స్ తింటే థైరాయిడ్ ఎక్కువైతుంటారు. ఎవరో ఒక కమ్యూనిటీలో ఆఫ్రికాలో ఒక పర్టికులర్ మిల్లెట్ తింటే ఆ కమ్యూనిటీలో బేసిక్ గా జెనెటికల్ గానే థైరాయిడ్ వచ్చే ప్రాబ్లం ఉంది కాబట్టి దాన్ని రిలేట్ చేసి ఒక సైంటిస్ట్ ఒక రాసిందని దాన్ని మొత్తం అందరికి చెప్తా ఉంటారు. చాలా మంది మన పెద్దవాళ్ళందరూ సామలు ఆరికలు తిన్నారు, అవన్నీ మీరు చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా ఆరికలు మిల్లెట్స్ తిని థైరాయిడ్ సమస్యను పోగొట్టుకున్నారు. అందుకే నేను చెప్పింది పొద్దున్నే కొర్రలు సామలు ఆరికలు ఊదర్లు అండు కొర్రలతో ఏం కావాలంటే అవి చేసుకోండి, ఉప్మాలు ఇడ్లీలు పొంగళ్ళు ఏమైనా చేసుకోండి. సాయంత్రము రాగి రొట్టెలు సజ్జ రొట్టెలు జొన్న, రాగి రొట్టెలు ఎక్కువ ప్రిఫరెన్స్, రాగి పిండితో దోశలు ప్రిఫరెన్స్, సీజనల్ ఫ్రూట్స్ తినండి. కట్టిగానుకు తోడిన నూనెలే వాడండి, కొబ్బరి నూనె, కుసుమ నూనె, వేరుశనగ నూనె, పల్లీల నూనె. అది పొద్దున్నే ఒక 6 మంత్స్ వరకు మీరు కొబ్బరి నూనె, కుసుమ నూనె, వేరుశనగ నూనె మార్చి మార్చి 2 స్పూన్లు థైరాయిడ్ ఉండే వాళ్ళందరూ పరగడుపున 2 స్పూన్లు తాగండి 6 మంత్స్ వరకు. ఒక వారం ఇది, ఒక వారం అది, ఒక వారం అది. కొబ్బరి నూనె, కుసుమ నూనె, వేరుశనగ నూనె, నువ్వుల నూనె 4 తాగొచ్చు ఉంటే, లేదు 3 తాగండి, లేదు 2 తాగండి, లేదు 1 ఉంటే కూడా కట్టిగానుకు నూనెతో పొద్దున తాగండి. ఈ రకమైన డైట్ తీసుకోండి. ఎక్కువ మందికి రివర్స్ అయిన కేసులు కూడా ఉన్నాయి, మీరు ట్రై చేయాలి. మీరు ఆహారంలో ఈ రైసు గోధుమలు, కాఫీ, టీ, పాలు, చక్కెర, నాన్ వెజిటేరియన్ ఇవి ఆపేయగలిగితే 6 వీక్స్ ట్రై చేయండి. 6 వీక్స్ తర్వాత మీ థైరాయిడ్ టెస్ట్ చేయించుకోండి. తగ్గితే ఇంకొంచెం మందు తగ్గించండి, మీ థైరాక్సిన్ లెవెల్స్ కొంచెం తగ్గించండి. మళ్ళీ త్రీ మంత్స్ టెస్ట్ చేసుకొని 6 మంత్స్ టు 1 ఇయర్లో మీరు థైరాయిడ్ ప్రాబ్లం నుంచి బయటపడేదని ప్లాన్ చేయండి. దీంట్లో యోగాలో కూడా ఈ థైరాయిడ్ని స్టిమ్యులేట్ చేసేదానికి కొన్ని ఎక్సర్సైజ్లు ఉన్నాయి, కొన్ని సౌండ్స్ అవి చేస్తారు. అవి ఏమన్నా ఉంటే మంచి గురువు దగ్గరికి వెళ్ళి అవి కూడా చేయగలిగితే చాలా మంచిది. తప్పకుండా అండి. ఈరోజు యువత చాలా ఒక భ్రమలో ఉన్నారు. చాలా మంది యువత బీర్ తాగితే లావుతారు అని. సో దాని గురించి మహేష్ గుప్తా గారు, మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తున్నాము, ప్లీజ్ ఆస్క్ యువర్ క్వశ్చన్. నమస్తే మహేష్ గారు. సార్ చాలా మంచి విషయాలు చెప్పారు సార్, ఎన్నో ఉపయోగపడే విషయాలు. సార్ నాది క్వశ్చన్, ఈ గ్యాస్ ప్రాబ్లమ్ కి ఏదైనా ఫుడ్ కానీ యోగా కానీ? ఒకే గన్ షాట్ అదే దాంట్లో సినిమాలో బుల్లెట్ దిగిందా లేదా, ఎన్ని బుల్లెట్ గాల్చినా కాదు అని కాదు, బుల్లెట్ దిగిందా లేదా అని. నేను సింప్లిఫై చెప్పేదాన్ని, నాకు ఏమాత్రము నాకు డౌటే ఉండదు అనమాట. అంటే ఒకటే చెప్పేసి మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అయితే బుల్లెట్ ఒకటే చాలు కదా, ఎందుకు అంత కన్ఫ్యూజన్? లేస్తానే రాజధావు 20 గ్లాసులు చేయండి, మీ ఇంట్లో 5 మంది ఉంటే 3-4 ఎట్లో ముక్కు పూసుకోనో ఎట్లో తాగి 4 గ్లాసులు తాగేసేయండి. లేస్తానే రాగి జావ బెల్లం వేసుకొని, ఆర్గానిక్ బెల్లము, రాగి పిండి మీరే చేసుకోవాలా, బయట రాగి పిండి తేకూడదు, దాంట్లో బియ్యం పిండి కలిపేస్తారు. చాలా మంది ప్రతి ఊర్లోనే ఈ మహానుభావులు ఉన్నారు. సో ఆ రాగు పిండి చేసుకొని, రాగి పిండితో జావ చేసుకొని 3 గ్లాసులు 4 గ్లాసులు పొద్దున లేస్తానే అదే తాగే, పళ్ళు దొంగకైనా పర్వాలే తాగేసేయండి. మధ్యాహ్నం 3-4 మధ్యలో ఇంకో 3 గ్లాసులు తాగు. ఇట్లా వారం చేసి మళ్ళీ నాకు ఫోన్ చేయండి అవసరమైతే. మోస్ట్లీ అవసరం ఉంది మీకు, చాలా మంది పోయింది. నేను చెప్పేది ఊరికే కాదు, పెద్ద ఫార్మాల్లో, ఫార్మాసిటీలో పనిచేసే, నాయుడుపేటలో ఉండే ఒక అరవింద్ ల్యాబ్స్లో పనిచేసే ఒక లేడీ హస్బెండ్ ఇద్దరు వచ్చి, నేను రాగిజావ తాగు అజిడి పోతే నేను నమ్మలేదు సార్ నేను, మీరు చెప్తానే ఉన్నారు, నేను 1 వీక్ తాగినాను, 8 రోజులు నాకు పోయింది అని. ఫార్మాలో పనిచేసే అమ్మాయి, ఆమె 3 మందుల షాపులు ఉండే తిరుపతిలో, ఆమె వచ్చి మదనపల్లిలో, ఆమె ఈవో లేదు కాబట్టి నా ముందర కూర్చొని చెప్పేసి పోయింది మా తల్లి ఆమె. అంటే ఎక్కువ మంది 100-90 మందికి పనిచేస్తుంది ఇది. మీకు పని చేయకపోతే మళ్ళీ ఏం చేయాలని మనం చూద్దాం. రాగి జావ వేసి కొమ్మండి, 5-10-20 గ్లాసులు తాగండి రోజుకి, ఒక వారం రోజులు తాగండి, ఎంత వీలేదు అంత తాగండి. ఎక్కువ తాగాలి క్వాంటిటీ, 1/2 గ్లాసు స్టేల్ గా టీ లాగా కాదు, 3 గ్లాసులు తాగాల. మీరేం బాగా గట్టిగా ఉండరు చూసేదానికి, 4 గ్లాసులు తాగండి సాయంత్రం, 4 గ్లాసులు తాగండి. నెక్స్ట్ అండి సతీష్. 4 గంటలు శ్రీనివాసరావు గారు, మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తున్నాము, క్వశ్చన్ అడగండి. సార్ నమస్తే సార్.